అందరికీ నమస్కారం అండి మన హిందూ సంప్రదాయంలో ధనత్రయోదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మూడు రోజులు జరుపుకునే దీపావళి పండుగ ధనత్రయోదశితోనే ప్రారంభమవుతుంది ధనత్రయోదశి రోజుని క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి పుట్టిందని ఈ రోజున భూమిపైన లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని పురాణాలు తెలియజేస్తున్నాయి మరి ఇంతటి పవిత్రమైన ధనత్రయోదశి ఎప్పుడు వచ్చింది ధనత్రయోదశి రోజు మనం దేవిని ఎలా పూజించాలి ముఖ్యంగా ధనత్రయోదశి రోజు ఏ ఏ విధి విధానాన్ని పాటించాలి ధనత్రయోదశి రోజు సాయంత్రం మనమందరము కూడా మన కుటుంబ సభ్యులకి అకాల మృత్యు దోషములు తొలగిపోవటానికి యమదీపాన్ని ఎలా వెలిగించాలి ఏ సమయంలో మనం యమదీపం వెలిగించాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో ధనత్రయోదశి ఇరవై తొమ్మిదవ తారీఖున మంగళవారం రోజున వచ్చింది ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనమందరికీ కలగాలి అని కుటుంబ సభ్యులందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టాలి కుటుంబ సభ్యులందరూ కూడా పవిత్రంగా స్నానం చేయాలి స్నానం చేయడానికి ముందే శరీరానికి నువ్వుల నూనెను రాసుకొని స్నానం చేసినట్లయితే అలక్ష్మి తొలగిపోతుంది శరీరంలో ఉన్నటువంటి అలక్ష్మి వెళ్ళిపోతుంది స్నానం చేసేటువంటి నీళ్ళలో తప్పకుండా కాస్త గోమూత్రాన్ని వేసుకోండి గోమూత్రం సాక్షాత్తు గంగాదేవి మనం కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేయలేం కదా అదేవిధంగా చిటికెడు పసుపు కూడా వేసుకోండి పసుపుని సంస్కృతంలో హరిద్రము అని పిలుస్తారు హరిద్రము దరిద్రాన్ని తొలగిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా కాస్త రాళ్ల ఉప్పును కూడా వేసుకోండి లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి పుట్టింది సముద్రంలో ఉప్పు ఉంటుంది అందుకే రాళ్ల ఉప్పును లక్ష్మీ స్వరూపంగా చెప్తారు కాబట్టి స్నానం చేసేటువంటి నీళ్ళలో కాస్త గోమూత్రము చిటికెడు పసుపు కొంచెం రాళ్ల ఉప్పును వేసుకుని చక్కగా స్నానం చేయాలి ఆ తర్వాత తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది లక్ష్మీదేవికి తెలుపు రంగు వస్త్రాలు అంటే చాలా ఇష్టం మగవారు అయితే తెల్లని చొక్క తెల్లని పంచ తెల్లని కండువ స్త్రీలు తెల్లని చీరను కట్టుకోండి తెల్ల చీర కట్టుకోవచ్చా అంటే అంచు ఉన్న చీర నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు తెలుపు అనేది స్వచ్ఛతకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి ప్రతీక కాబట్టి తెల్లని వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని మీ పూజా మందిరంలోకి వెళ్ళి ఒక పీట మీద కూర్చొని చక్కగా లక్ష్మీదేవిని శ్రద్ధాభక్తులతో పూజించాలి ధనలక్ష్మీదేవి పూజ చేయడానికి కావలసినటువంటి మొట్టమొదటి వస్తువు అమ్మవారి యొక్క చిత్రపటం ధనలక్ష్మీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవి ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు లేకపోతే విగ్రహం ఉంటే ఆ లక్ష్మీదేవి విగ్రహానికి మీరు పూజ చేసుకోవచ్చు ఫోటో కానీ విగ్రహము కానీ రెండు లేనప్పుడు చక్కగా కలశానికి పూజ చేసుకోవచ్చు ఒక ప్లేట్లో కాస్త బియ్యం కానీ వడ్లు కానీ పోసి దాని మీద చక్కగా కలశాన్ని పెట్టి మామిడాకులు కావచ్చు లేకపోతే తమలపాకులు కావచ్చు వాటిని పెట్టి రవికల గుడ్డ చుట్టి చక్కగా పసుపు కుంకుమ పూలు గాజులు సమర్పించి కలిశానికి మీరు పూజ చేసుకుని ధనలక్ష్మీదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా ధనత్రయోదశి రోజున ఆ లక్ష్మీదేవిని తామర పువ్వులతో కానీ లేదా కలువ పూలతో కానీ అమ్మవారిని పూజించినట్లయితే పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది తామర పువ్వులు కలువ పువ్వులు దొరకని వారు గులాబీలు చామంతి పూలతో అమ్మవారిని పూజించవచ్చు దానితో పాటుగా మరువము దవనముతో కూడా అమ్మవారిని అర్చిస్తే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది ముఖ్యంగా ధనలక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని బంగారును కానీ అమ్మవారి పాదాల చెంత పెట్టి పూజించండి అమ్మ ఈ ఐశ్వర్యమంతా నువ్వు ఇచ్చిందే తల్లి నీ అనుగ్రహం లేకపోతే ఇంత డబ్బు మేము సంపాదించేటువంటి వాళ్ళం కాదు నాకంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ నువ్వు మాకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు తల్లి నీ యొక్క అనుగ్రహం ఎప్పటికీ మా కుటుంబ సభ్యుల మీద ఇలానే ఉండాలని చక్కగా పూజించు బంగారు నగలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టేటప్పుడు వాటిని నీళ్ళల్లో చిటికెడు పసుపు వేసి కడిగి శుద్ధి చేసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ నగలను కూడా పూజించండి అదే అమ్మవారికి నగలు అలంకరించేటప్పుడు ఆ నగలను తప్పక పాలతో శుద్ధి చేయాలి ఆ తర్వాత రెండు దీపం కుందులు తీసుకొని ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి మూడు మూడు ఒత్తులు వేసుకొని ఏకహారతితో కానీ అగర్బత్తులతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆ తర్వాత నైవేద్యం ఏమి సమర్పించాలి అంటే క్షీరాన్నము పరవాన్నము దద్దోజనం అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది వీటిల్లో ఏదో ఒక నైవేద్యాన్ని మాత్రం సమర్పించండి కుదరకపోతే పానకము వడపప్పు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు ఇలా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి తర్వాత అమ్మవారికి ధూపం తప్పక వెయ్యాలి అమ్మవారికి ధూపం అంటే కూడా ప్రీతి అని చెబుతారు ధనత్రయోదశి రోజు ఉపవాసం ఉండాలా అని అంటే కొంతమంది సాయంత్రం యమదీపం వెలిగించే వరకు ఉపవాసం ఉంటారు మీకు శక్తి లేకపోతే అనారోగ్య సమస్యలు ఉంటే సాత్విక ఆహారాన్ని తీసుకోండి పాలు పళ్ళు ఇటువంటి సాత్విక ఆహారాన్ని భుజిస్తూ సాయంత్రం వరకు ఉండి యమదీపం వెలిగించిన తర్వాత చక్కగా మీరు భోజనం చేయవచ్చు ఉదయం ఈ విధంగా ధనలక్ష్మి పూజను చేసుకొని మరలా సాయంత్రం ఐదున్నర తర్వాత స్నానం చేసి పూజా మందిరంలో దేవుడి దగ్గర చక్కగా దీపాలు వెలిగించి లక్ష్మీ స్తోత్రము నామాలు ఇవన్నీ కూడా చెప్పుకున్న తర్వాత ఇంట్లో నుండి బయటకు వచ్చి సింహద్వారం గడప ఉంటుంది కదా ఆ గడపను చక్కగా కడిగి పసుపు కుంకుమ పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలు సమర్పించి సింహద్వారానికి ఎడమవైపున ఒక దీపాన్ని వెలిగించి రెండు అగరవత్తులు వెలిగించుకొని హారతి దీపం సమర్పించి ఆ ద్వార లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత ఇంటి సింహ ద్వారానికి కుడివైపున యమదీపం వెలిగించాలి యమదీపం ఎలా వెలిగించాలి అంటే ఇంటి సింహ ద్వారానికి కుడివైపు ఈ యమదీపాన్ని వెలిగించాలి ఎలా వెలిగించాలి అంటే కింద పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని దాని మీద తమలపాకు పెట్టి తమలపాకు మీద చక్కగా ఒక పిరికేడు రాళ్ళ ఉప్పును పొయ్యండి కళ్ళు ఉప్పును పోసి దానిమీద ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో చక్కగా నువ్వుల నూనెను పొయ్యండి ఆ దీపంలో మూడు ఒత్తులు ఉండాలి అంటే దక్షిణం వైపు ఒక వత్తి తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు ఒక వత్తి ఉండాలి అగరబత్తులతో ముందు దక్షిణం వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించి ఆ తర్వాత తూర్పు వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించి ఆ తర్వాత ఉత్తరం వైపు ఉన్నటువంటి ఒత్తిని వెలిగించి దీపానికి గంధము కుంకుమ బొట్టు పెట్టి పూలు అక్షంతలు సమర్పించి అగరబొత్తులను దీపానికి చూపించండి ఆ తర్వాత ఒక తమలపాకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి నివేదన చేసి దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు నమస్కారం చేసుకోండి ఎందుకంటే ఆయన అష్టదిక్పాలకుల్లో ఒకడు సూర్యదేవుని కుమారుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల్లో ధర్మపీఠం మీద కూర్చునేది ఆ మహానుభావుడే కాబట్టి మనం సాధారణంగా ఎప్పుడు యమధర్మరాజును పూజించము తలుచుకోము ఒక్క ఈ ధనత్రయోదశి రోజు ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఆ యమధర్మరాజుకు నమస్కారం చేసుకున్నట్లయితే ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా ఈరోజు యమదీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది మృత్యుదోషాలు తొలగిపోతాయి ధనత్రయోదశి రోజు చక్కగా ఈ దీపాన్ని వెలిగించి దక్షిణం వైపు తిరిగి యమధర్మరాజుకు నమస్కారం చేయాలని పురాణాలలో పెద్దలు చెప్పి ఉన్నారు దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం కింద ఉన్నటువంటి ఉప్పును చక్కగా నీళ్ళల్లో కలిపి చెట్లల్లో పోయండి అలాగే ఆ ప్రమిదను మళ్ళీ వాడకూడదు ఆ ప్రమిదను తమలపాకును ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేసేయండి రాత్రికి బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి ఈ విధంగా ధనత్రయోదశి జరుపుకున్నట్లయితే ధనలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగు ఈ ధనత్రయోదశి రోజున గోమాతను పూజించిన గోవుకు ఆహారాన్ని అందించిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువు తీరి ఉంటారు ఈ ధనత్రయోదశి రోజు పొరపాటున కూడా క్షవరం చేయించుకోకూడదు కటింగ్ షేవింగ్ చేసుకోకూడదు మాంసాహారాన్ని భుజించకూడదు ఈ ధనత్రయోదశి రోజు మనం ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న స్తోత్రం చదివినా ఏ చిన్న దానం చేసినా మన సహస్ర ఫలితం అంటే వెయ్యి రేట్ల ఫలితం దక్కుతుంది పాపం చేస్తే ఆ పాపం కూడా వెయ్యిరట్లు అనుభవించవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటిస్తూ ధనత్రయోదశి పండుగను జరుపుకొని ధనలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట శిరసంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి